హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రపంచాన్ని తలపట్టుకునేలా చేస్తోంది. రెండింటిలో ఏ దేశం సహనం కోల్పోయినా మరో మారణహోమం తప్పదు కాబట్టి దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే సంధి దిశగా కంటే యుద్ధం దిశగానే అమెరికా ఉత్తర కొరియాలు కదులుతుండటంతో ఏ క్షణం ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు దేశాల్లో ఏ దేశం యుద్ధాన్ని మొదలుపెట్టినా అది మూడో ప్రపంచ యుద్ధానికే దారితీయడం మాత్రం ఖాయం. తొలి నుంచి ఉత్తర కొరియా సామర్థ్యంపై నమ్మకం లేని అమెరికా ఇప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉంది మేకపోతు గాంభీర్యమే అని భావిస్తోంది. అయితే అమెరికన్ ఇంటెలిజెన్స్ మాత్రం కిమ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదని హెచ్చరిస్తోంది. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా నాగసాకీలపై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల కంటే చాలా పెద్ద హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించి చూసిందని తెలిపింది. నిన్న మొన్నటి దాకా ఉత్తర కొరియాను వెనకేసుకొచ్చిన చైనాకు క్షిపణులు తమ వైపు దూసుకొస్తే గాని ప్రమాదం ముప్పు కనిపించలేదు. ఎట్టకేలకు ఉత్తర కొరియా స్వభావాన్ని గుర్తెరిగిన చైనా ఐక్యరాజ్య సమితి ఆంక్షలకు తలొగ్గింది. ఉత్తర కొరియా ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి చైనా సహకారం తప్పనిసరి కావడంతో ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాల్సిందిగా డ్రాగన్ కంట్రీకి ఐరాస ఆంక్షలు విధించింది. ఈ విషయంలో తొలుత మొండిగా వాదించినా వాస్తవాన్ని గ్రహించిన తర్వాత చైనా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఉత్తర కొరియాతో సంబంధాలను తెంచుకునే దిశగానే అడుగులు వేస్తోంది. ఉత్తర కొరియాతో ఆర్థిక లావాదేవీలను నిలిపివేయాలని చైనా సెంట్రల్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. చైనాలోనే అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన చైనా సెంట్రల్ బ్యాంక్ ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన బ్యాంకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను చైనా తప్పకుండా పాటిస్తుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. చైనా బ్యాంకు తీసుకున్న నిర్ణయం కిమ్ జాంగ్ కు గట్టి షాకే అని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.